ఇప్పుడు నెక్స్ట్ మన కమింగ్ టాపిక్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండో అంటే ఇన్సైడ్, ప్లాస్మిక్ అంటే సైటోప్లాజం లో ఉండే ఒక నెట్ లాంటి స్ట్రక్చర్ ని మనం ఎండోప్లాస్మిక్ రెటికులం అంటాం. దీన్ని ఫస్ట్ డిస్కవర్ చేసింది పోర్టర్, సో పిఓఆర్టీఆర్ పోర్టర్ అనే ఒక అతను 1945 లో డిస్కవర్ చేశారు. సో యాక్చువల్ గా ఇదేంటంటే చాలా కాంప్లెక్స్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అనమాట. మనకి యూజువల్ గా ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ లో ఎండోప్లాస్మిక్ రెటికులం, గాల్జి అపరేటస్, వాక్యూల్స్, లైసోజోమ్స్ ఈ నాలుగు ఉంటాయి. ఈ నాలుగిట్లో ఫస్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ తీయంగానే ఫస్ట్ వచ్చేది ఎండోప్లాస్మిక్ రెటికులం. సో యూజువల్ గా ఇది ప్రోకారియోటిక్స్ లో ఉండదు, మెచ్యూర్డ్ ఎరిథ్రోసైట్స్ లో కూడా ఉండదు. ఈవెన్ మన ఎరిథ్రోసైట్స్ లో ఎండోప్లాస్మిక్ రెటికులం అసలు ఉండదు. సో అండ్ ఇట్ ఈస్ అబ్సెంట్ ఇన్ ప్రోకారియోట్స్. ఇది సైటోస్కెలిటన్ గా పనిచేస్తుంది అనమాట. మేజర్ గా మనకి ఒక సెల్ కి లోపల ఇప్పుడు మన బాడీలో స్కెలిటన్ ఎలా మనకి ఫ్రేమ్ వర్క్ ఇస్తుందో సేమ్ అలానే ఇస్తుంది అనమాట ఎండోప్లాస్మిక్ రెటికులం కూడా. సో ద సైటోస్కెలిటన్, సో ఇది వచ్చి మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ తో తయారు చేసి ఉంటుంది. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో ఈ మూడు కనిపిస్తాయి. సో ఎలక్ట్రో మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్ ఇంకా ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, సో వీటిల్లో సిస్టర్ని, వెసికల్స్, ట్యూబ్యూల్స్ ఈ మూడు ఎలిమెంట్స్ ఉంటాయి. సిస్టర్ని, వెసికల్స్, ట్యూబ్యూల్స్ మనకి మామూలుగా ఏంటంటే మైటోకాండ్రియాలో క్రిస్టే ఉంటుంది, ఇక్కడ సిస్టర్నే ఉంటుంది. చాలాసార్లు నీట్ క్వశ్చన్స్ లో ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి సిస్టర్నేని క్రిస్టేగా, క్రిస్టేని సిస్టర్నేగా ఇస్తారు. సో సిస్టర్నే ఉండేది ఎండోప్లాస్మిక్ రెటికులంలో, క్రిస్టే ఉండేది మైటోకాండ్రియాలో. సో ఎండోప్లాస్మిక్ రెటికులం టూ టైప్స్ అనమాట, రఫ్ ఎండోప్లాస్మిక్ రెట్టికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెట్టికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెట్టికులం అంటే దాని మీద రైబోజోమ్స్ ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెట్టికులం అంటే దాని మీద ఎటువంటి రైబోజోమ్స్ ఉండవు. సో యూజువల్ గా రెండు ఎండోప్లాస్మిక్ రెట్టికులమ్స్ లోను లోపల ఎండోప్లాస్మిక్ రెట్టికులం లోపల ఉండేదాన్ని సిస్టర్నల్ స్పేస్ అంటారు, అదే ఎండోప్లాస్మిక్ రెట్టికులం బయట ఉండేదాన్ని సిస్టోలిక్ స్పేస్ అంటారు. సో మనకి ఈ రైబోజోమ్స్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మీద అటాచ్ అవుతాయి. ఎలా అంటే రైబోఫోరిన్స్ ద్వారా అటాచ్ అవుతాయి అనమాట. సో యూజువల్ గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటేనే రైబోజోమ్స్ ఉంటాయి కాబట్టి అది మెయిన్ గా వచ్చి ప్రోటీన్ సింథసిస్ కోసం. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గర ఎటువంటి రైబోజోమ్స్ ఉండవు, సో కాబట్టి అది లిపిడ్ సింథసిస్ కోసం అనమాట. సో ఇప్పుడు ఏదైనా హార్మోన్ గ్లాండ్ ఉంది, ఆ గ్లాండ్ స్టీరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, అంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఈ సెల్స్ లో అన్నిట్లోనూ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులమే ఉంటుంది. ఇంకా మనకి యాంటీరియర్ పిట్యూటరీ, ఇన్సులిన్, గ్లూకోగాన్ ఇవన్నీ వచ్చి ప్రోటీన్స్ ద్వారా తయారై ఉన్నాయి కాబట్టి ఇవి తయారు చేసే సెల్స్ లో అన్నిట్లోనూ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. సో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ లో కూడా అలానే ఉంటుంది. సో యూజువల్గా స్కెలిటల్ అండ్ కార్డియాక్ మజిల్స్ లో ఉండే రెట్టికులం ని మనం సార్కోప్లాస్మిక్ రెట్టికులం అంటాం. ఎందుకు అంటే సార్కో అంటే అర్థం ఫ్లష్ అని. సో మనకి హార్ట్ మజిల్ కానీ స్కెలిటల్ మజిల్ కానీ దాంట్లో ఎక్కువ మనకి సార్కోప్లాస్మిక్ రెట్టికులమే ఉంటుంది, దట్టు అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెట్టికులం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లోనే మనకి కాల్షియం అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది. సో తర్వాత ఇది యూజువల్గా ఎండోప్లాస్మిక్ రెట్టికులం ఏం చేస్తుంది అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ కి ఇది సిమిలర్ గా ఉంటుంది. సో మనకి ఒక సెల్ డివైడ్ అయ్యేటప్పుడు ఆ సెల్ లో ఉండే న్యూక్లియస్ కి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ని ఇచ్చేదే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏదైనా సరే మెకానికల్ సపోర్ట్ ఫస్ట్ థింగ్. అంటే మనకి ఏదైతే స్కెలిటన్ మన బాడీకి ఎలా మెకానికల్ సపోర్ట్ ఇస్తుందో సేమ్ అలాంటి మెకానికల్ సపోర్టే మనకి ఎండోప్లాస్మిక్ రెటికులం ఇస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ మాలిక్యూల్స్, మనకి బయట ఉండే సెల్ నుంచి న్యూక్లియస్ దాకా లేదా సైటోప్లాజం లోకి ఏదన్నా ఈజీగా అలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి ఎండోప్లాస్మిక్ రెటికులం ని హైవేస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు. దాని తర్వాత ఇంట్రాసెల్యులర్ ఇంపల్సెస్, మనకి ఈజీగా లోపల ఇంపల్సెస్ ని జనరేట్ చేసేయగలదు, సెల్ తీసుకున్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ని అలా లోపలికి తీసుకెళ్ళిపోగలదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ప్లాస్మా మెంబ్రెయిన్ కి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఎండోప్లాస్మిక్ రెటికులం కి. తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్, మనకి సెల్ డివైడ్ అయ్యేటప్పుడు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ని కంట్రిబ్యూట్ చేసేది ఎండోప్లాస్మిక్ రెటికులమే. తర్వాత రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయితే ప్రోటీన్ సింథసిస్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఏదైనా గ్లాండ్
ఇన్సులిన్ గానీ గ్లూకోగాన్ గానీ ఇవి ప్రొడ్యూస్ చేసే అంటే ప్రోటీనీషియస్ హార్మోన్స్ గానీ ఎందులోనైనా ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే వాటన్నిటిలోనూ మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటే అది లిపిడ్ సింథసిస్ కి మోస్ట్లీ స్టీరాయిడ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అన్నిటిలోనూ మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత గ్లైకోజన్ మెటబాలిజం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎక్కువగాను మనకి గ్లైకోజెనెసిస్ తో రిలేట్ అయి ఉంటుంది. గ్లైకోజినోలైసిస్ అంటే గ్లైకోజన్ ని స్ప్లిట్ చేసి గ్లూకోజ్ గా తయారు చేయడం అన్నమాట, విచ్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కెటబాలిక్ రియాక్షన్. తర్వాత డీటాక్సిఫికేషన్. మనకి స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎక్కువగా లివర్ సెల్స్ లో ఉంటుంది. దాంట్లో మనకి సైటోక్రోమ్ P450 అని ఉంటుంది, అది డీటాక్సిఫికేషన్ అనమాట. ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా డైజెస్టివ్ సిస్టమ్ నుంచి లివర్ కి వెళ్తుంది త్రూ మనకి పోర్టల్ సిస్టమ్ ద్వారా. సో హెపాటిక్ పోర్టల్ సిస్టమ్ ద్వారా అలా వెళ్తుంది. అందులో తీసుకెళ్లే బ్లడ్ ఎలా ప్యూరిఫై అవుతుందంటే ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ద్వారానే ప్యూరిఫై అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సైటోక్రోమ్ P450. మనం మామూలుగా ఎండోప్లాస్మిక్ రెటికులం లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. సో ఇవి నీట్ వైజ్ ఈ పాయింట్స్ కానీ మీకు బాగా అర్థమైతే మీరు ఎండోప్లాస్మిక్ రెటికులం గురించి ఏ క్వశ్చన్ అయినా అటెంప్ట్ చేయగలరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్బీసీలో ఎండోప్లాస్మిక్ రెటికులం ఉండదు, బ్యాక్టీరియాలో కానీ ఆర్బీసీలో కానీ. సో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయితే ఒక టైప్ ఆఫ్ వర్క్, మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అయితే ప్రోటీన్ సింథసిస్ కి. అలానే ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సింది గ్లైకోజన్ మెటబాలిజం ఒకటి, ఇంకొకటి లివర్ లో డీటాక్సిఫికేషన్ చేయడానికి వాడేది కూడా స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇంకొకటి మనకి మజిల్ కంట్రాక్ట్ అవ్వాలంటేనే కాల్షియం కావాలి. ఆ కాల్షియం ఎక్కడ స్టోర్ అవుద్ది, సార్కోప్లాస్మిక్ రెటికులంలోని టీ ట్యూబ్యూల్స్ లో స్టోర్ అవుతుంది. సో అక్కడ కూడా ఎండోప్లాస్మిక్ రెటికులం కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి మామూలుగా ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ నీట్ క్వశ్చన్స్ కానీ ఎలా అడుగుతారంటే అప్పుడు ఎండోప్లాస్మిక్ రెటికులం బేస్ చేసుకొని చాలా హైలైట్ అయిన ఆర్గాన్స్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్స్ దగ్గర నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మోస్ట్లీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి ఇది. సో ఫార్ ఇది ఇన్ డీటెయిల్ అబౌట్ ఎండోప్లాస్మిక్ రెటికులం. నెక్స్ట్ కమింగ్ టాపిక్స్ లో ఒక్కొక్క ఆర్గనెల్ ఒక్కొక్క రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.